చాలా తక్కువ టైంలో యమ్మీగా టేస్టీగా చాలా సూపర్బ్గా ఉండే ఎగ్ బిర్యానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి వంటలు. ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా యమ్మీగా చాలా స్పైసీగా ఉండే ఎగ్ బిర్యానీ చాలా సింపుల్ వేలో చూపించబోతున్నానండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశానండి. ఇందులో 1 పావు స్పూన్ వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 పావు స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసి వీటిని కొంచెం వేగిన తర్వాత ఇందులో 4 ఎగ్స్ని నేను ఉడికించి పెట్టుకున్నానండి. వాటిని మధ్యలోకి కట్ చేశాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలి. ఈ ఆయిల్లో మంచి రెడ్డిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలండి. మీరు కావాలంటే ఇలా టాస్ చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా మంచిగా కలర్ వచ్చేలాగా కాల్చుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అన్నం వండుకుందామండి. నేను అన్నాన్ని 80-90% కుక్ అయ్యేంతవరకు ఉంచుకొని గంజి మొత్తం వంచేసి పెట్టుకున్నానండి. గంజి వంపిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టలేదండి, దాన్ని అలాగే ఉంచాను పలుకులు పలుకులుగా మూత ఓపెన్ చేసి. ఇప్పుడు హాండీని పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేగనిచ్చాను. ఇందులో 3 లవంగాలు, 2 ఇలాచీలు, 4-5 బగారా ఆకులు వేసి వేగనిచ్చానండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేశానండి. అలాగే 1 పెద్ద సైజు ఉల్లిగడ్డని సన్నగా తరిగి వేసి మంచిగా వేగనివ్వాలండి. ఖచ్చితంగా ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి. అదే మెయిన్, మనము ఎప్పుడు బిర్యానీ చేసినా అలాగే చేస్తాం కదా. అలాగే ఇందులో ఆనియన్స్ అనేవి తొందరగా వేగడానికి నేను సాల్ట్ వేశానండి 1/2 స్పూన్ వరకు. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేశాను. మనం పోపులో యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ పడుతుంది రైస్కి కూడా. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి వేగనిచ్చానండి. మీరు కావాలంటే ఇందులో పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ని మంచిగా కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి. మీరు కావాలంటే బ్రౌన్ ఆనియన్స్ మనం ముందే వేయించి పెట్టుకోవాలండి. నేను చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను, అందుకే ఇది పోపులోనే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు పసుపు, అలాగే 1 పెద్ద స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి పచ్చివాసన పోయేంతవరకు. ఇప్పుడు ఇది కొంచెం అడగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసి కలిపానండి. ఇప్పుడు ఇందులో మనము తినే స్పైసీని బట్టి నేను 2 స్పూన్స్ వరకు కారం, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు ఉప్పు వేశానండి. ఉప్పు మనం ముందే వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసాను. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పెరుగు. నేను 1 3/4 ప్యాకెట్ వరకు వేసాను, 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, 3/4 ప్యాకెట్ వరకు వేసి మంచిగా కలుపుకోవాలండి. మీకు పెరుగు విరిగిపోవద్దు అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కూల్ అయిన తర్వాత వేసుకోవచ్చండి. నేను ఇప్పుడే వేసేసాను, ఇలా అయినా బాగానే ఉంటుంది, చూడడానికి చాలా యమ్మీగా కనబడుతుంది కదండి. ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా వాటికి ఎగ్స్కి పట్టేటట్టు మంచిగా కలుపుకొని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తున్నాను మళ్ళీ ఫ్లేవర్ కోసం. ఈ కొత్తిమీర వేసిన తర్వాత దీన్ని మరొక్కసారి కలుపుకొని వేగనిద్దాం. ఇలా ఈ మసాలా అంతా ఎగ్స్కి పట్టడం వల్ల ఎగ్స్ అనేవి చాలా టేస్టీగా తయారవుతాయండి, చాలా యమ్మీగా ఉంటాయి. తప్పకుండా ఎగ్ బిర్యానీ ఒక్కసారి ఇలా సింపుల్గా చేసుకొని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత ఇందులో మనము ఇందాక కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి
మంచిగా స్ప్రెడ్ చేయాలండి. ఇలా రైస్ అంతా వేసిన తర్వాత స్ప్రెడ్ చేసి దానిపైన కొత్తిమీరని పుదీనా ఉంటే పుదీనాని కూడా మంచిగా చల్లుకోవాలండి. మీరు కావాలంటే కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను సింపుల్ వేలో న్యాచురల్గా చేస్తున్నాను కాబట్టి కలర్ యాడ్ చేయట్లేదు. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి నేను అల్యూమినియం ఫాయిల్ పెడుతున్నానండి, ఆవిరేం పోకుండా. మీరు కావాలంటే గోధుమ పిండి ముద్దనైనా చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అట్లా ఉడికితే సరిపోతుందండి సిమ్లో. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చాలా యమ్మీగా తయారవుతుందండి. ఒక్కసారి ఇలా కింద నుంచి పైకి టర్న్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా, చాలా యమ్మీగా, టేస్టీగా, చాలా టెంప్టింగ్గా కనబడుతుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ చూపించానండి మీకు ఈరోజు. ఇలా ఎగ్స్ అన్నీ మంచిగా మసాలా అంతా పట్టుకొని చాలా టేస్టీగా తయారవుతాయండి. మనం కలర్ వేయకపోయినా కలర్ ఎంత సూపర్గా ఉందో చూడండి ఒకసారి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ విధానంలో మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రవంతి వంటలు.